హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి నేను క్లీనింగ్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. అంటే జనవరి 1 గురించి కొంచెం మాట్లాడతానండి ఈ వీడియోలో. నేను వచ్చేసేసి మీకు ఈ వీడియోలో కేక్ కట్ చేసుకుని చూపించాను. అంటే అందరిలాగా సెలబ్రేట్ చేసుకుంటా కాకుండా నేను దేవుడి ముందు కేక్ కట్ చేస్తానండి. అలా ఎందుకు కట్ చేస్తానో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను ఫస్ట్ 2000లో అండి, 2000 నుంచి కేక్ కట్ చేయటం నాకు అలవాటైపోయింది. 2000లో నేను మా బాబు ప్రెగ్నెన్సీ ఉన్నానండి. అప్పుడు వచ్చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన టెంపుల్ ఉండేది, బాబా టెంపుల్ ఉండేదండి. నేను డెలివరీ టైంలో అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి ఇంకా ఈవినింగ్ రోజు టెంపుల్కి వెళ్ళేదానండి. టెంపుల్ వెళ్ళి అక్కడ పాటలు అవన్నీ ఉండేవి కదా, కాసేపు కూర్చొని వచ్చేదాన్ని నేను. అలాగనే నాకు అలవాటైపోయిందండి. అలానే అప్పుడు 2000 జనవరి నైటు అక్కడ భజనలు అవన్నీ జరిగేవండి, పాటలు అవన్నీ జరిగేవి. నైట్ మేము 12 దాకా ఉండేవాళ్ళు, అంటే ఆ కాలనీ వాళ్ళందరూ ఉండేవాళ్ళండి. అక్కడ వాళ్ళతో పాటు నేను కూడా టెంపుల్లో ఉన్నానన్నమాట. అప్పుడు నాకు తెలుసు ఆ టెంపుల్లో పెద్ద కేక్ కట్ చేశారండి. కేక్ కట్ చేసేసి తర్వాత బాబాకి హారతి ఇచ్చి 12 తర్వాత ఇంకా అందరం ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళమండి. అప్పుడు నేను ఫస్ట్ టైము అట్లా చూశాను. అప్పటి నుంచి నాకు కేక్ కట్ చేయడం దేవుడి ముందు అలవాటైందండి. అయితే తర్వాత మేము ఆ టెంపుల్ దగ్గర నుంచి యువతలకు వచ్చేసినా కానీ నేను అదే ఇది ఫాలో అవుతున్నానండి. అలానే ప్రతి సంవత్సరం నేను కేక్ కంపల్సరీ తీసుకొస్తాను. అలానే దేవుడి దగ్గర పెట్టేసేసి నేను పిల్లల చేత కట్ చేపిస్తానండి. అలా అలవాటైపోయింది. దాదాపు 20 ఇయర్స్, 2020 కాబట్టి 2000 నుంచి 2020 వరకు నేను కట్ చేస్తున్నానండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కట్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి. నేను ప్రతి సంవత్సరం నేను జనవరి 1కి మా అన్నయ్యని గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే నాకు కజిన్ అవుతారండి, తను ఓన్ కాదు కజిన్ బ్రదర్ అవుతారు. అయినా కానీ నేను ప్రతి సంవత్సరం తనను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే 2000 మార్చిలో నాకు డెలివరీ అయిందండి. మా పెద్దబాబు పుట్టాడప్పుడు హైదరాబాద్లో, అప్పుడు అమ్మ నాన్న హైదరాబాద్కు వచ్చిన కొత్త అండి. అమ్మ నాన్నకి ఎక్కువగా ఏం తెలియదు, అసలు ఏ హాస్పిటల్లో చూపించాలో కూడా తెలియదండి నాకు. ఆఫీస్లో నాన్న ఆఫీస్లో వాళ్ళు చెప్తే కోటి మెటర్నిటీ హాస్పిటల్లో చెకప్కి వెళ్ళేదాన్ని అండి. అక్కడ చెకప్ చేయించుకొని వచ్చేదాన్ని నెలకు ఒకసారి. అంటే అంతా బాగానే ఉంది, ఓకే అని చెప్పేవాళ్ళు. అందుకని నేను అక్కడే మంచిగా చెకప్ చేయించుకున్నానండి. ఖాళీ కాల్షియం టాబ్లెట్లు, ఐరన్ టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు అంతే, అన్నీ తినమనేవాళ్ళు. అక్కడే చెకప్ చేయించుకున్నానండి. 2000 మార్చిలో నాకు డెలివరీ అయిందండి. అప్పుడు నాన్నకి ఎవరు తెలియపోవటం వల్ల అన్నయ్యకి కాల్ చేస్తే అన్నయ్య వచ్చారనమాట. అన్నయ్య వదిన ఇద్దరు వచ్చారు. అప్పుడు వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారండి. కొంచెం నాకు బ్లడ్ కూడా అవసరమైంది. అంటే ఇంకా అప్పుడు నా గ్రూప్ రెడ్ అక్కడ హాస్పిటల్లో లేదంట, బయటకు వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. నాన్నకైతే ఏం తెలిసేది కాదు, అన్నయ్య ఉండబట్టి బ్లడ్ తేవడానికి వెళ్ళాడండి. కాకపోతే నేను అన్నయ్య తెచ్చే లోపలనే నాకు డెలివరీ అయిపోయిందంట. అవసరపడలేదు కానీ హాస్పిటల్ వాళ్ళకైతే బ్లడ్ ఇచ్చాము. తర్వాత అన్నయ్య వదిన చాలా హెల్ప్ చేశారండి ఆ టైంలో అమ్మ నాన్న దగ్గర ఉండి. లేకపోతే నాన్నకి చాలా కష్టమయ్యేది, అక్కడ ఏం తెలియదు. తమ్ముడు ఉన్నాడు కానీ తమ్ముడికి కూడా జ్వరము, పైగా జ్వరం లేకపోయినా కానీ తమ్ముడికి కూడా అంత తెలియదండి. మామూలప్పుడైతే మనకి అన్నయ్య విలువ తెలియదు, కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మాత్రం అమ్మ నాన్న తర్వాత మనకు గుర్తొచ్చేది అన్నయ్యేనండి. నేను ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తానండి. అంటే ఎక్కువ నాకేం తెలియదు, నాకు తెలిసినంతవరకు కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ డెలివరీ అనగానే చాలామంది చాలా వరకు చాలా భయపడిపోతారండి. అంతగా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మనం అన్నీ కరెక్ట్గా ఉంటే, పౌష్టికాహారం తీసుకొని ఉంటే కనుక మనం ఏం భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఫుడ్ సరిగ్గా తీసుకోవాలి. ఫుడ్ మనం సరిగ్గా తీసుకుంటే మనకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. అలానే మనం ఫుడ్ ఏం తీసుకోవాలంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు మిల్క్ తీసుకోవాలండి, ఎగ్స్ తీసుకోవాలి. అలాగనే ప్రతిరోజు ఫ్రూట్స్ కంపల్సరీ తీసుకోవాలండి. ఇంకా వచ్చేసేసి ఫిష్ కూడా తీసుకోవాలండి, ఫిష్ కంపల్సరీ. ఎందుకంటే ఫిష్లో కాల్షియం ఉంటుందండి. మనకి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం, ఐరన్ రెండు కంపల్సరీ ఉండాలండి. ఆ రెండు కంపల్సరీ మనకి ప్రతి నెల చెక్ చేస్తారు డాక్టర్సు. అందుకని ఫిష్ కూడా కంపల్సరీ తీసుకోవాలండి. ఫిష్తో పాటు అప్పుడప్పుడు చికెన్, మటన్ కూడా తినాలి. అంటే ఇది నాన్ వెజ్ వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇంకా వచ్చేసేసి ఫ్రూట్స్లో మనం అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చండి. కొంతమంది బనానా తినకూడదని చెప్పారు నాకు, కానప్పుడు నేను డాక్టర్ని అడిగితే తినొచ్చు అని చెప్పింది. నేను తిన్నానండి, ఏం కాదు. అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ కంపల్సరీ ఫ్రూట్స్ తింటే మనకి బ్లడ్ పడుతుందండి. బ్లడ్ కూడా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి బ్లడ్ కంపల్సరీ అవసరం. మనకు మెయిన్గా చెకప్లో ఏంటంటే బ్లడ్ కాల్షియం రెండు బాగా ఉన్నాయా లేదా అని చెకప్ చేస్తారండి ప్రతి నెల. దాంతోపాటే మిగిలిన టెస్టులు చేస్తారు. అలానే మనం నెల చెకప్ కూడా కంపల్సరీ అండి. నెల చెకప్ చేయించుకోవాలి. అలాగే వాళ్ళు ఐరన్
వచ్చేసేసి కాల్షియం రెండు మాత్రం ప్రతి ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి లేడీకి ఇస్తారు, అవి రెండు కంపల్సరీ. తర్వాత ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే ఏదైనా డిసీజ్ అయితే ఉన్నా కానీ వాటికి ఇస్తారు, కానీ ప్రెగ్నెన్సీ ఉన్న ప్రతి లేడీకి మాత్రం కంపల్సరీ ఐరన్ కాల్షియం రెండు ఇస్తారండి. అలానే మనకి ఎక్సైజ్ కూడా చేయమని, ఎక్సైజ్ అంటే వాళ్ళు హెవీగా ఏం చెప్పరండి, వాకింగ్ చేయమని చెప్తారు. నాకైతే డాక్టర్ వచ్చేసేసి వాకింగ్ చేయమని చెప్పింది, రెండు పూట్ల నువ్వు ఇల్లుడు అమ్మ అని చెప్పింది. నాకు నాకేమైతే తెలియదు కానీ ఎందుకు చెప్పిందో రెండు పూట్ల ఇల్లుడువు వాకింగ్ చేయని చెప్పిందండి. నేనైతే అదే ఫాలో అయ్యాను. నాకైతే నార్మల్ డెలివరీని అయిందండి, నేనే నాకేం ఆపరేషన్ అవ్వలేదు, ఫస్ట్ డెలివరీ నాకు నార్మలే అయింది. మొన్న చూడండి గ్రహణం పట్టినప్పుడు కూడా అందరూ డెలివరీకి ఉన్న వాళ్ళని ఎవరు అటు తిరక్కండి ఇటు తిరక్కండి అని కూడా చెప్పారండి. నేనైతే ఆ టైంలో నేను బయటకైతే వెళ్ళలేదు కానండి, ఇంట్లో ఏమి నేనేం పండుకోలేదండి, అటు ఇటు బాగానే తిరిగాను. నాకు పిల్లలకు కూడా బాగానే ఉందండి. అంటే మనం బలంగా ఉంటే మనకు పుట్టబోయే పిల్లలు కూడా బలంగా ఉంటారండి, వాళ్ళకు కూడా ఏం అవ్వదు. కాకపోతే మనం పౌష్టిక ఆహారం కనుక తీసుకోకపోతే వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంటుందండి. ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కాల్షియం లోపం ఉంటే ఇట్లా కాళ్ళు అవి సరిగ్గా ఉండవని. ఇవన్నీ మనం అన్నీ తీసుకుంటేనే మనకి బాగుంటుందండి, రేపు పుట్టబోయే పిల్లలు కూడా చాలా బాగుంటారు, వాళ్ళకి ఏ చిన్న చిన్న లోపాలు కూడా ఏమి ఉండవు. అందుకని మనం ఫస్ట్ ఏంటంటే పౌష్టిక ఆహారం తీసుకోవాలండి, అదే మనకు మెయిన్. ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీకి ఏంటంటే మనకి పౌష్టికాహారమే మెయిన్ అండి. తర్వాత మనం టైం టు టైం వాళ్ళు డాక్టర్స్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ కానీ వాళ్ళు ఏ చెప్తే అది చేయాలండి. ఎందుకంటే ఇంజెక్షన్స్ కానీ కొంతమందికి ఉంటాయి, ఒకవేళ బాగలేకపోతే వాళ్ళది మాత్రం ఫాలో అవ్వాలండి, అది కంపల్సరీ. అట్లానే మనం ఒకే చోట ఎక్కువ కూర్చోకుండా ఎక్కువ కొంచెం ఎక్సైజ్ చేస్తున్నారండి, మరీ హెవీగా కాదు. అలానే మనం అటు ఇటు తిరగకుండా కూడా ఉండకూడదండి, చిన్న చిన్న పనులు చేయొచ్చు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటేనే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది, డెలివరీ కూడా చాలా తేలిగ్గా అవుతుందండి. అందుకని కొంచెం మనం ఎక్కువ చిన్న చిన్న పనులు చేయడానికే ట్రై చేస్తుండాలి. అలాగనే మనం టెస్టులు కూడా నెల నెల చేయించుకోవాలండి. నాకైతే నార్మల్ డెలివరీనే అయిందండి, కాకపోతే పెయిన్స్ తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు తొందరగా ఆపరేషన్స్ చేసేస్తున్నారండి, వాళ్ళు పెయిన్స్ కూడా తట్టుకోవడం కష్టమే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తొందరగా సరిగ్గా తినటం లేదు కూడా. అందుకని చాలా వరకు ఆపరేషన్సే అవుతున్నాయండి, నార్మల్ డెలివరీస్ చాలా తక్కువ. కాకపోతే అప్పుడు నాకు మార్నింగ్ నేను జాయిన్ అయితే నైట్ 8:00 వరకు నాకు పెయిన్సేనండి, నైట్ 8 కానీ డెలివరీ అవ్వలేదు. కాకపోతే ఆ రకంగా ఓర్చుకోవాలంటే చాలా కష్టమే. కాకపోతే మనం కొంచెం అన్ని పనులు అవి ఇవి చేస్తే కొంచెం తొందరగా అవుతుందని అంటారండి. నాకు కూడా కొంచెం టైం పట్టింది, కాకపోతే నార్మల్ డెలివరీ అయింది. కాకపోతే డాక్టర్స్ తెలిసిపోతుందండి, మనం నార్మల్ డెలివరీన ఆపరేషన్ చేయాల్సి వస్తా అని వాళ్ళకి తెలిసిపోతుందండి. అందుకని వాళ్ళు దాన్ని చూసే దాన్ని ఆపరేషన్ చేయాల్సి వస్తే ముందే చేసేస్తారు, లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ఉంటే కనుక మనకి నార్మలే చేస్తారండి. కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ రేపు అన్ని ఆపరేషన్స్ అవుతున్నాయి. నేను అప్పుడు గవర్నమెంట్ కాబట్టి నాకు టైం ఇచ్చారండి, ఆ టైం లోపల డెలివరీ అవ్వాలంట. టైం లోపల డెలివరీ అయితే ఓకే, కాల ఆ టైంలో డెలివరీ కాకపోతే వాళ్ళు ఆపరేషన్ చేస్తారండి. కానీ నాకు మా పెద్దబాబుకి టైం లోపలే అయిపోయింది. నార్మల్ అయినా ఆపరేషన్ అయినా ఏదైనా సరే మనం మాత్రం పౌష్టికాహారం తీసుకోవాలండి, అది మాత్రం ఇంపార్టెంటు. ఎవరికైనా సరే అదే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు, ప్రతి డెలివరీ అయిన ప్రతి ఒక్కళ్ళకి పౌష్టికాహారం తీసుకోవాలి, ఎక్సైజ్ చేసుకోవాలండి, అదే నేను మీకు చెప్పేది. ఇక్కడ వచ్చేసేసి కేక్ అండి, నైట్ మేము కేక్ కట్ చేసాము, అదే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. నేను ఎప్పుడు దేవుడి దగ్గరే కట్ చేపిస్తానండి, అంటే మేము దేవుడికి ఏమి పెట్టడం అని కాదు, అక్కడ పెడతాము. 12:00 లైట్లు ఆఫ్ చేస్తాం, లైట్లు ఆన్ చేసుకొని దేవుణ్ణి చూస్తామండి. అందరం ఫస్ట్గా దేవుణ్ణి చూసి దేవుడి దగ్గర కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము, అంతే. అంతకన్నా మేము పెద్దగా ఎక్కువ ఏం చేయమండి, అదే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. మా పిల్లలు కేక్ కట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా, చక్కగా దేవుడి ముందు కూర్చొని కేక్ కట్ చేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసేసి నేను మా పాపకి ఎక్కువ ఫోన్లు వాడతారని చెప్పి వాళ్ళకి పని చెప్పాలని చెప్పి ఈ ఐడియా వేసానండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు అందరం గ్రీటింగ్స్ ఇచ్చుకునేవాళ్ళం, ఫ్రెండ్స్కి కానీ స్కూల్లో సార్స్కి కానీ టీచర్స్కి కానీ మేము గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం అండి, ఫ్రూట్స్ గ్రీటింగ్స్ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, చాలా మారిపోయింది. కానీ ఊర్లలో నాకు తెలియదండి, చిన్నప్పుడు మేమైతే అలా చేసేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం టీచర్స్కి సార్స్కి అట్లా ఇచ్చేవాళ్ళం అండి, కొత్త గ్రీటింగ్ కొని ఫ్రూట్స్ కొని వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. అట్లానే ఇప్పుడు నేను మా పాప చేత నేను గ్రీటింగ్స్ తయారు చేయించానండి, రెండు గ్రీటింగ్స్ తయారు చేయించాను. వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఇవ్వాలని చెప్పానండి, అందుకని తను రెండు గ్రీటింగ్స్ తయారు చేసింది, ఇదొకటి తయారు చేసింది, ఇంకొకటి తయారు చేసిందండి వాళ్ళిద్దరు అన్నయ్యల కోసం.
ఎప్పుడు ఫోన్లు ముందు పెట్టుకొని కూర్చోకుండా మనకి వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలండి. ఇలా కొత్త కొత్త తయారు చేస్తుంటే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుందండి. అందుకని తనకు నేను ఈ పని చెప్పాను. చేసిందండి, రెండు గ్రీటింగ్స్ తయారు చేసింది. ఇంక ఇదొక గ్రీటింగ్ అండి, టూ గ్రీటింగ్స్ తయారు చేసింది. జనవరి ఫస్ట్ రోజు మా లంచ్ అండి. జనవరి ఫస్ట్ రోజు మా అందరికి ఇలా గడిచింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.